Hello everybody, welcome to my channel Nivas Info. Today topic is 8th class physical science chapter 3 ki sambandhinchi keywords. Chapter name is synthetic fibers and plastics. దానికి సంబంధించి ఇందులో ఉన్న కీవర్డ్స్ అనేది చూద్దాం. కీవర్డ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ అనేది గుర్తుంటే ఆ కీవర్డ్స్కి మీనింగ్ ఏంటి అనేది మీకు మైండ్లో ఒకసారి కూర్చుంది అంటే మీకు టోటల్ కాన్సెప్ట్, టోటల్ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు వచ్చేసినట్టే. కాబట్టి కీవర్డ్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయండి. దీంట్లో ఫస్ట్ వన్ యాక్రిలిక్. వాట్ ఈజ్ అన్ యాక్రిలిక్? యాక్రిలిక్ అనగానే నువ్వేంటో చెప్పగలగాలి. Acrylic is a transparent plastic material with outstanding strength, stiffness and optical clarity. ఇక్కడ యాక్రిలిక్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్. ట్రాన్స్పరెంట్ మీన్స్ మనము ఆ ప్లాస్టిక్లో చూసినట్టయితే మనం ఈవెన్ యూజ్ చేసే మన అద్దాలు ఏవైతే ఉన్నాయో, మన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మనకి సైట్ ఉందంటే మనం ఏం చేస్తాం, గ్లాసెస్ వాడతాం. ఆ గ్లాసెస్ వాడినప్పుడు మనకి విజువాలిటీ ఎలా ఉంటుంది అంటే న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అంటే అదే అనమాట. అక్కడ మనం ఆ గ్లాసెస్ని అనేది పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా ఎలా ఉందో అందులో ఎలాంటి చేంజ్ లేకుండా కనిపించడమే ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఈ యాక్రిలిక్ అనేది ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్. సో దీనికి అవుట్స్టాండింగ్ స్ట్రెంగ్త్, స్టిఫ్నెట్ అండ్ ఆప్టికల్ క్లారిటీ అనేది ఉంటుంది. యాక్రిలిక్ షీట్ ఈజ్ ఈజీ టు ఫ్యాబ్రికేట్, బాండ్స్ వెల్ విత్ అధెసివ్ అండ్ సాల్వెంట్స్ అండ్ ఈజీ టు థెర్మోఫామ్. ఇక్కడ థెర్మోఫామ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. థెర్మోఫామ్లో ఫామ్, FORM, ఫామ్ అంటే మనకి ఒక సైజు ఆర్ షేపు, ఫైనల్ అవుట్పుట్ని మనం ఒక ఫామ్లో ఉంది అంటాం. ఇక్కడ థెర్మో మీన్స్ మనము ప్లాస్టిక్స్లో థెర్మో ప్లాస్టిక్స్ ఉంటాయి, థెర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ థెర్మో అంటే ఏంటి అంటే మళ్ళీ ఆ షేప్ని మనం చేంజ్ చేసేసి వేరే షేప్లోకి చేంజ్ చేయొచ్చు, దాన్ని మనము థెర్మో ప్లాస్టిక్స్ అంటాము. ఇక్కడ థెర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే మనం ఒకసారి ఒక షేప్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేం. చేంజ్ చేయడానికి ట్రై చేస్తే అది కంప్లీట్ స్పాయిల్ అవుతుంది తప్ప ఆ షేప్ అనేది చేంజ్ అవ్వదు, దాన్ని థెర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటాము. ఇక్కడ థెర్మో ఫామ్ అంటే ఇక్కడ ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ యాక్రిలిక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము మన ఇష్టం వచ్చిన షేప్లోకి దాన్ని చాలా ఈజీగా మౌల్డ్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ సుపీరియర్ వెదరింగ్ ప్రాపర్టీస్ కంపేర్డ్ టు మెనీ అదర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్స్. మనకి ప్లాస్టిక్స్ నెంబర్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు దీనికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే వెదర్ సపోర్ట్, ఇక్కడ హీట్, కోల్డ్, రెయిన్, ఇంకా ఏదైనా కానీ వీటన్నింటినీ తట్టుకోగల ప్రాపర్టీస్ అనేవి దీనికి చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనము యాక్రిలిక్ అంటాము. సో యాక్రిలిక్ సంబంధించి మనం ఇక్కడ పిక్చర్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొబైల్కి సంబంధించిన బ్యాక్ కేసెస్, సో ఇవన్నీ కూడా యాక్రిలిక్ తయారు. ఇక్కడ కలర్ అనేది ఇక్కడ అప్లై అయింది. ఈ కలర్ లేకపోతే ఇదేంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇక్కడ లైట్ కలర్స్ అనేది అప్లై చేయడం వల్ల మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అదేవిధంగా మన ఫ్యాబ్రిక్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటాయన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ కీవర్డ్ సింథటిక్ ఫైబర్. యాక్చువల్గా మన చాప్టర్ నేమే సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. మరి సింథటిక్ ఫైబర్ అంటే ఏంటి? సింథటిక్ ఫైబర్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్మాల్ మొలక్యులర్ సింథసైజ్డ్ పాలిమర్స్. ఇక్కడ ఇది ఏంటి అంటే ఇట్స్ మేడ్ ఫ్రమ్ స్మాల్ మొలక్యులర్స్. స్మాల్ మొలక్యులర్స్ అంటే మనము ఇంకా దాన్ని డివైడ్ చేయలేనంత స్మాల్ పార్ట్, దాన్ని మనము మొలక్యూల్స్ అంటాము. సో ఇవేంటంటే ఆల్రెడీ సింథసైజ్డ్ అయిన పాలిమర్స్. ఇక్కడ పాలిమర్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోనిమర్స్ కంబైన్ ఇన్ టు సమ్ వన్ థింగ్. అంటే ఇక్కడ ఒక పాలిమర్ మనకు కావాలి అంటే అక్కడ నెంబర్ ఆఫ్ మోనిమర్స్ని కంబైన్ చేయాలి, బాండ్ చేయాలి, దాన్ని మనము పాలిమర్ అంటాం. దానికి ఆల్రెడీ అది సింథసైజ్ ఉంటుంది. అట్లాంటి వాటిని మనము సింథస్టిక్ ఫైబర్స్ అంటాము. ద సబ్స్టాన్సెస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ సచ్ ఫైబర్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ రా మెటీరియల్ సచ్ ఆస్ కెమికల్స్ బేస్డ్ ఆన్ పెట్రోలియం ఆర్ పెట్రోకెమికల్స్. ఇక్కడ సమ్ కెమికల్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ కెమికల్స్ అనేది దేని బేస్ సంబంధించి అంటే పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్, వీటికి సంబంధించిన కెమికల్స్ తోటి వీ రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ రా మెటీరియల్ని మనం డైరెక్ట్ యూజ్ చేయలేం కాబట్టి ఆ రా మెటీరియల్ని ఈ కెమికల్స్ హెల్ప్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో దాంట్లో నుంచి ప్రొడ్యూస్ అయినవి ఈ ఫైబర్స్. సచ్ మెటీరియల్స్ ఆర్ పాలిమరైజ్డ్ ఇన్ టు ఏ కెమికల్ దట్ టైస్ టుగెదర్ టూ అడ్జస్టెంట్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్. ఇక్కడ మనకి ఆటమ్స్ ఆఫ్ కార్బన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టుగెదర్గా జాయిన్ చేస్తాయి. పాలిమరైజ్ చేయడం అంటే ఏంటి? ఆ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ని మనము ఒక కెమికల్ హెల్ప్తో వాటిని బాండ్ అంటే గట్టిగా ఒకదానికొకటి అతుక్కునేలా ఇక్కడ చేయొచ్చు. సో అట్లాంటి వాటిని మనము సింథటిక్ ఫైబర్స్ అంటాము. దానికి సంబంధించిన ఫిక్చర్ చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్టిక్స్ ఆర్
సింథటిక్ ఫైబర్స్. సో మనకి ఇక్కడ ఈ థ్రెడ్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్ కానీ సో ఇవి కానీ సో ఏవైనా సరే ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకి సింథటిక్ ఫైబర్స్. ఈ మనకి రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కెమికల్ హెల్ప్స్తో మనం ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది బెకలైట్. బెకలైట్ ఈజ్ ద కమర్షియల్ నేమ్ ఫర్ ద పాలిమర్ అప్టైన్డ్ బై ద పాలిమరైజేషన్ ఆఫ్ పినోల్ అండ్ ఫార్మాల్డిహైడ్. ఇక్కడ ఫార్మాల్డిహైడ్ అండ్ పినోల్ ఈ రెండింటి హెల్ప్తో మనము పాలిమరైజేషన్ చేసింది బెకలైట్. ఇక్కడ బేకలైట్ అయితే ఏంటి అంటే ప్లాస్టిక్లో వన్ ఆఫ్ ద నేమ్. సో మనకి ఇక్కడ ప్లాస్టిక్స్లో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్స్ అంటేనే నెంబర్ ఆఫ్ వెరైటీస్. అందులో మనకి కొన్ని స్పెసిఫిక్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి బేకలైట్. ఈ బేకలైట్ ఏంటి అంటే కమర్షియల్ నేమ్. మనము ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరం స్టూడెంట్సే అంటే ఇక్కడ అన్ని ప్లాస్టిక్సే. ప్లాస్టిక్స్ నేమ్ ఏంటంటే బేకలైట్ అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ ఉన్నారు ఒకరి నేమ్. సో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక నేమ్ ఉంటుంది. సో ఆ విధంగా ఈ ప్లాస్టిక్స్లో ఒక నేమ్ బెకలైట్. దీనికి సమ్ పర్టికులర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పాలిమర్స్ దట్ వర్ సింథసైజ్డ్ బై మ్యాన్. ఈ బెకలైట్ ఏదైతే ఉందో ఇది ఓల్డెస్ట్ పాలిమర్ దట్ వర్ సింథసైజ్డ్ బై మ్యాన్. మన చేత సింథసైజ్ చేయబడిన ఓల్డెస్ట్ పాలిమర్ ఏది అంటే ఈ బెకలైట్. ద కండెన్సేషన్ రియాక్షన్ ఆఫ్ టూ రియాక్టెంట్ ఇన్ ఏ కంట్రోల్డ్ యాసిడిక్ ఆర్ బేసిక్ మీడియం రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆర్థో అండ్ పారా హైడ్రాక్సీ మిథైల్ ఫినాల్స్ అండ్ దేర్ డిరైవేటివ్స్. సో ఇక్కడ ఏంటి అంటే పారా హైడ్రాక్సీ మిథైల్స్ ఫినాయిల్స్ అండ్ దేర్ డిరైవేటివ్స్ ఇవి రెండు ఏర్పడడానికి ఇక్కడ యాసిడిక్ అండ్ బేసిక్ మీడియం రిజల్ట్స్ అనేది జరిగి ఇక్కడ రియాక్టెంట్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ బేకలైట్తో మనం ఏం తయారు చేసామంటే ఇట్లా నెంబర్ ఆఫ్ ఇవన్నీ స్విచ్ బోర్డ్స్ టెలిఫోను మన మొబైల్ టీవీ ఇవన్నీ కూడా ఈ బేకలైట్తో తయారైతే వీటి యొక్క షేప్ను అనేది మళ్ళీ మనము చేంజ్ చేయలేము. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది బయోడీగ్రేడబుల్. బయోడీగ్రేడబుల్ అంటే ఏంటంటే డీగ్రేడబుల్ బయో ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. బయోడీగ్రేడబుల్స్ రిఫర్స్ టు ఏ ప్రొడక్ట్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ నేచురల్ ఎలిమెంట్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వెదర్ వ్యాపోర్ బై ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. ఇక్కడ ఏంటి అంటే బయోడీగ్రేడబుల్ అంటే ఇక్కడ బయాలజికల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్లోకి ఏదైనా సరే ఆ ఎన్విరాన్మెంట్లో కలిసిపోవాలి. సో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఒక ట్రీ ఉంది ఆ ట్రీ అనేది డెడ్ అయిపోయింది. ఆ డెడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అది ఈ బయాలజికల్ నేచర్ ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్న నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్లో అది ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత కలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జంతువు ఉంది ఒక యానిమల్ ఉంది అది డెడ్ అయింది. సో అది ఏమవుతుంది కుళ్ళిపోతుంది స్మెల్ వస్తుంది తర్వాత అక్కడ ఏమి మిగిలేదు మనకి. అంటే ఇక్కడ ఏమవుతుంది అది నేచర్లో మిక్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ బ్రేకింగ్ డౌన్ ఇంటూ నేచురల్ ఎలిమెంట్స్ ఏదైనా ప్రొడక్ట్ ఉండి ఆ ప్రొడక్ట్ ఏమవుతుందంటే బ్రేకింగ్ డౌన్ ఇంటూ నేచురల్ ఎలిమెంట్స్. ఆ నేచురల్ ఎలిమెంట్స్ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ అండ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. వీటన్నిటి చేత అది ఏమవుతుందంటే బ్రేక్ డౌన్ అవుతుంది. టెక్నికల్లీ జస్ట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్. ఇక్కడ మనం మామూలుగా నేచర్గా ఉన్న ప్రతి ఒక్కటి కూడా బయోడిగ్రేడబుల్. ఆల్దో ఇట్ విల్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ మోస్ట్ థింగ్స్ టు బయోడిగ్రేడబుల్. అయితే కొన్ని ప్రొడక్ట్ ఏంటి అంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది లేదా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది. సో రాక్స్ ఉన్నాయి. సో రాక్స్ అనేవి కూడా బయోడిగ్రేడబులే. కానీ అది మనకు కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే మన లైఫ్ టైం అనేది చాలా స్మాల్, వాడి లైఫ్ టైం అనేది చాలా బిగ్. అందుకే అవి మనకి బయోడిగ్రేడబుల్ అవుతున్నట్టు మనకి కనిపించవు. అది అక్కడ మనకున్న డిఫరెంట్ అనమాట. సో మన ముందే కొన్ని బయోడిగ్రేడబుల్ అవుతున్నట్టు వాటి లైఫ్ టైం అనేది చాలా తక్కువ. ఈ బయోడిగ్రేడబుల్ చేయడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా తొందరగా కావాలంటే మనం మట్టిలో పాతి పెట్టాలి. ఓకే, జస్ట్ మనం అలా పాడేయడం కంటే కూడా ఈ మట్టిలో పాతి పెడితే అవి తొందరగా డిగ్రేడబుల్ అవుతాయి. నెక్స్ట్ వర్డ్ బ్లెండ్. ఇక్కడ బ్లెండింగ్ అంటే సింపుల్ వర్డ్ ఇది మిక్సింగ్. ఓకే, మిక్స్ విత్ అనదర్ సబ్స్టాన్స్ సో దట్ దే కంబైన్ టుగెదర్. ఇక్కడ టూ ప్రొడక్ట్ని కలిపి మనం ఒక ప్రొడక్ట్ని తయారు చేస్తున్నాము. సో దాన్ని బ్లెండింగ్ అంటాం. అంటే ఇక్కడ మిక్స్ చేయడాన్ని బ్లెండింగ్ అంటాము. ఈ బ్లెండింగ్ అనేది ఎందుకు చేస్తాం? సో బెస్ట్ రిజల్ట్ కోసం. ఎందుకంటే మనం ఒక ప్రొడక్ట్లో ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ని ఓవర్కమ్ చేయడానికి దానికి సంబంధించిన అనదర్ సబ్స్టెన్స్తో దాన్ని బ్లెండ్ చేస్తాము. ఆ బ్లెండ్ చేస్తే ఏమవుతుందంటే ఆ లిమిట్ అనేది ఓవర్కమ్ అవుతుంది. దాని గురించి మనము బ్లెండ్ అనేది చేస్తాము. సింపుల్గా బ్లెండ్ అంటే మనం మిక్సీ చేయడం.
సో మిక్సీలో మనం ఏం చేస్తాము, జ్యూస్ తయారు చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, అది ఆ జ్యూస్ అనేది ఇప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది లేదా ఇంకేదైనా ఉంది, సమ్ వెజిటేబుల్ ఉంది. సో దాన్ని ఏం చేస్తామంటే కొంచెం వాటర్ అనేది పోసి దాన్ని బ్లెండ్ చేస్తాము, అంటే మిక్స్ చేస్తాము. ఆ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, సో అందులో వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది, వాటర్తో బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, అది లిక్విడ్గా చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా బ్లెండ్ చేస్తాము. ఇక్కడ బ్లెండ్ కాఫీ అంటుంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకు కావాల్సిన క్వాంటిటీ, ఒకరికి షుగర్ ఎక్కువ తీసుకుంటారు, ఓకే, ఒకరు టీ పొడి కాఫీ పొడి ఎక్కువ తీసుకుంటారు, ఒకరు మిల్క్ ఎక్కువ తీసుకుంటారు. సో ఎవరికి కావాల్సినంత పర్సంటేజ్లో వాటిని మిక్స్ చేసుకోవడమే ఇక్కడ బ్లెండ్ కాఫీ. సో ఇక్కడ కలర్ మిక్సింగ్. సో ఇక్కడ ఏంటంటే కలర్ బ్లెండింగ్. మనకి ఇక్కడ మనకి ఫేస్ ఉంది, ఈ ఫేస్లో మనం నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది మిక్స్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఒక పిక్చరైజ్ చేశాను, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికోసం ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ని బ్లెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లెండింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మిక్సింగ్. నెక్స్ట్ సెల్యులోజ్. ఇక్కడ సెల్యులోజ్ అంటేనే ఇది ట్రీకి సంబంధించింది. సెల్యులోజ్ ఈజ్ ఏ మొలిక్యూల్ కన్సిస్టింగ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఆటమ్స్ అంటే ఇక్కడ ఆటమ్స్ అంటే ఏంటి, స్మాల్ పార్ట్. ఇక్కడ మొలిక్యూల్ అంటే ఏంటి అంటే, మొలిక్యూల్ అంటే ఏంటంటే స్మాల్ పార్ట్. దాన్ని సమ్టైమ్స్ మనం ఈవెన్ మనం డైరెక్ట్గా చూడలేము, అట్లాంటి వాటిని మనం మొలిక్యూల్ అంటాము. సో ఇక్కడ ఇదేంటి అంటే ఒక్కొక్క మొలిక్యూల్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఉండొచ్చు, థౌజండ్స్ ఉండొచ్చు. సో అవి ఏంటి అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్. కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట, ఇవన్నీ బాండ్గా ఉంటాయి. సో అట్లాంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మనము మొలిక్యూల్ అంటాం. సెల్యులోజ్ ఈజ్ ద మెయిన్ సబ్స్టాన్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ప్లాంట్ సెల్స్, హెల్పింగ్ ప్లాంట్స్ టు రిమైన్ స్టిఫ్ అండ్ అప్రైట్. ఇక్కడ మనకి ప్లాంట్ ఏంటంటే ఎప్పుడు కూడా అప్రైట్గా గ్రో అవుతుంటుంది. అలా గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెల్యులోజ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సెల్ వాల్లో ఉంటుంది. సెల్ వాల్ అనేది ఒక స్ట్రక్చర్ ఇస్తుంది, ఒక మనకి ట్రీకి ఒక స్ట్రక్చర్ వస్తుంది అంటే దట్ బేస్డ్ ఆన్ సెల్ వాల్. హ్యూమన్స్ కెనాట్ డైజెస్ట్ సెల్యులోజ్ బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద డయట్ యాజ్ ఫైబర్. మనం తీసుకునే ఫైబర్ డయట్ ఏదైతే ఉందో అందులో ఫైబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మనము ప్లాంట్ ద్వారా వచ్చే డైరెక్ట్ ఆ సెల్యులోజ్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్ తీసుకోలేము, అందుకే మనం కుకింగ్ చేస్తాం. ఆ కుకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది సమ్ దాని ప్రాపర్టీస్ అనేవి కొన్ని చేంజ్ అవుతాయి. ఇక్కడ మనం ఒక పిక్చర్ చూద్దాం. ఇక్కడ ప్లాంట్కి సంబంధించి ఒక లీఫ్ ఉంది. ఆ లీఫ్లో మనకి కట్ చేసినట్టయితే సెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఈ సెల్ లేయర్ ఇది అనుకుంటే దానికి మళ్ళీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేవి ఇవి అన్నమాట. సో ఈ వీటిని మనము ఫైబర్స్ అంటాం. ఈ ఫైబర్స్ అనేవి ఎక్కడున్నాయి, ఈ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ లోపల మనము ఒక లేయర్ తీసుకుంటే ఆ లేయర్ లోపల ఉన్నాయి అన్నమాట. సో ఇవి సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ వల్లనే వీటికి షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ కీవర్డ్ ఇన్సినరేటర్స్ మెలమైన్. ఇన్సినరేటర్స్, సో ఇది ఏంటంటే బర్నింగ్కి సంబంధించింది. అండ్ ఇన్సినరేటర్ ఈజ్ ఏ ఫర్నిష్ ఫర్ బర్నింగ్ వేస్ట్. ఇక్కడ ఇన్సినరేటర్ అంటే ఏంటంటే మనము వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ని బర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫర్నిష్ మీన్ అంటే మన ఇంట్లో పొయ్యిలాగా అనమాట. ఓకే, మన ఇంట్లో స్టవ్ ఉంటుంది, స్టవ్ లాగా. సో అట్లాంటి ఒక స్పేస్ అందులో ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని వేసేసేసి మనము బర్న్ చేస్తాము. మెనీ పేపర్ అండ్ పల్ప్ మైల్స్ ఇన్కార్పొరేట్ దెమ్ ఇన్ టు దేర్ పొల్యూషన్ మిటిగేషన్ సిస్టమ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి కంపెనీస్లో ఏదైతే వేస్టేజ్ ఉందో వేస్టేజ్ని డైరెక్ట్ బయటపడేయకుండా, అంటే అక్కడ పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఈ పేపర్ మిల్స్, తర్వాత ఇట్లాంటి మిల్స్ అని ఏం చేస్తాయంటే ఇవన్నిటిని మెయింటైన్ చేస్తాయి. ఇన్సినరేషన్ ఇన్వాల్వ్స్ ద హై ఎఫిషియన్సీ కంబుషన్ ఆఫ్ సర్టెన్ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాసియస్ వేస్టేజ్. ఇక్కడ మనము వేస్టేజ్ని కాల్చి చేయాలంటే, ఇక్కడ బర్న్ చేయాలి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ హై ఎఫిషియన్సీ కంబుషన్ ఆఫ్ సర్టెన్ సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇక్కడ ఏంటంటే మనం బర్న్ చేయాలంటే మనకి అందులో కొన్ని గ్యాసెస్ అనేది యూజ్ చేయాలి, కొన్ని లిక్విడ్స్, అట్లా ఈ సాలిడ్ని లిక్విడ్స్ని డిఫరెంట్. అంటే మనకి ఇక్కడ త్రీ టైప్స్ వేస్టేజెస్ ఉంటాయి, సాలిడ్ ఉంటుంది, లిక్విడ్ ఉంటుంది, గ్యాసెస్ ఉంటుంది. వీటన్నిటిని కంబుస్టన్ చేయాలంటే వాటికి మనం కొన్ని కెమికల్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ హై ఎఫిషియన్సీ. సో మనకి ఇక్కడ ఒక పిక్చర్ చూద్దాము. సో ఇది ఏంటి అంటే ఈ వేస్టేజ్ అనేది ఇన్సినరేషన్ అనేది ఎలా చేస్తారంటే దానికి సంబంధించిన పిక్చర్. నెక్స్ట్ కీవర్డ్ మెలామిన్. మెలామిన్ ఈజ్ అన్ ఆర్గానిక్ బేస్డ్ నైట్రోజన్ రిచ్ కాంపౌండ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చరేట్ కుకింగ్ యుటెన్సిల్స్,
ప్లేట్స్, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అండ్ మోర్. ఇక్కడ మనము ఫుడ్కి సంబంధించిన ప్లేట్స్ ఉంటాయి అండ్ ప్లాస్టిక్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాటిని అన్నింటినీ తయారు చేయడానికి యూజ్ చేసే ఆర్గానిక్ బేస్డ్ నైట్రోజన్ రిచ్ కాంపౌండ్ ఏంటి అంటే మెలామిన్. ఈ మెలామిన్ యూజ్ చేసి ఇవన్నింటిని అనేది తయారు చేస్తాము. మెలామిన్ రెసిన్ ఈజ్ డ్యూరబుల్, ఫైబర్ అండ్ హీట్ రెసిస్టెంట్ అండ్ విజువల్లీ అన్బ్రేకబుల్, మేకింగ్ మెలామిన్ ప్రొడక్ట్స్ మోర్ డిజరేబుల్ దెన్ అదర్ ప్లాస్టిక్ హౌస్వేర్స్. ఇక్కడ మనము కిచెన్కి సంబంధించిన ప్లాస్టిక్స్, అందులో ఈ మెలామినే ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది హీట్ రెసిస్టెంట్స్, హీట్ని అనేది కొంతవరకు తట్టుకోగలుగుతుంది. అన్ని ప్లాస్టిక్స్ అనేవి హీట్ని తట్టుకోలేవు. ఇక్కడ మనకు బెకలైట్ కూడా హీట్ని తట్టుకుంటుంది, కానీ అది ఏంటి అంటే మనకి ఈ స్విచ్ బోర్డ్స్ అంటే పవర్ సప్లైకి సంబంధించి వాడతాం. మరి ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించి ఏం యూజ్ చేస్తాం, విచ్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తామంటే మెలామిన్. దీంట్లో ఏంటంటే ఇది నైట్రోజన్ రిచ్ కాంపౌండ్, ఇది ఏంటి అంటే హీట్ని అనేది తట్టుకోగలుగుతుంది, అదేవిధంగా అన్బ్రేకబుల్. సో కాబట్టి కిచెన్ వేర్స్ అనేవి వీటి ద్వారా తయారవుతాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనకి ప్లేట్స్, ఇక్కడ ప్లైవుడ్ పైన ఇట్లా ఒకటి ఉంటుంది చూసారా, అంటే ఇది డిఫరెంట్ కలర్ ఉంటుంది, ఎక్కువ మోస్ట్లీ వైట్ ఉంటుంది అనమాట. ఇది ఏంటి అంటే మెలామిన్తో తయారు చేసినాయి అన్నమాట. నెక్స్ట్ నేచురల్ ఫైబర్స్. నేచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, ఇక్కడ సింథటిక్ ఫైబర్స్ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో సమ్ కెమికల్స్ అనేది యూజ్ చేసి సింథసైజ్ చేస్తాము. మరి నేచురల్ ఫైబర్స్ అంటే నేచురల్ ఫైబర్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ జియోలాజికల్ ప్రాసెసెస్. ఇక్కడ నేచురల్గా మనకి నేచర్లో దొరికేవి, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో దొరికేవి, వాటిని నేచురల్ ఫైబర్స్ అంటాము. దీన్ని అదేవిధంగా రా ఫైబర్స్ అని కూడా అనొచ్చు. దీన్ని మనము కొన్ని కెమికల్స్ యూజ్ చేసి సింథసైజ్ చేస్తాము, అప్పుడు అవి సింథటిక్ ఫైబర్స్ అవుతాయి. దే కెన్ బి యూజ్డ్ యాజ్ కంపోనెంట్ ఆఫ్ కంపోజిట్ మెటీరియల్స్ వేర్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఫైబర్స్ ఇంపాక్ట్ ద ప్రాపర్టీస్. మనము యూజ్ చేస్తున్న ఈ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సమ్ ప్రాపర్టీస్ వచ్చాయంటే ఏం చేస్తామంటే, ఇక్కడ నేచురల్ ఫైబర్స్ని కొన్ని సింథసైజ్ చేస్తున్నాం, కొన్ని కెమికల్స్ అనేది యూజ్ చేయడం వల్లనే మనం యూజ్ చేస్తున్న సింథటిక్ ఫైబర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ సింథటిక్ ఫైబర్స్లో నేచురాలిటీ ఉంటుంది, అదేవిధంగా దానికి మనం ఏదైతే ప్రాపర్టీ, ఏదైతే కెమికల్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రాపర్టీ కూడా వస్తుంది. అయితే ఇక్కడ నేచురల్గా చెప్పే నేచురల్ ఫైబర్స్ ఏంటి అంటే సింపుల్గా మీకు ఇవి చూడగానే ఇది నేచురల్ ఫైబర్స్, దీంట్లో ఎట్లాంటి కెమికల్ అనేది ఉండదు. సో ఇవి కెమికల్స్ యూజ్ చేయకుండా రెడీ చేసిన ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ వర్డ్ నాన్ బయోడిగ్రేడబుల్. ఇంతకుముందు మనం బయోడిగ్రేడబుల్ అనేది ఏంటని చూస్తాం, దానికి ఆపోజిటే నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ సబ్స్టాన్స్ విచ్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ బై నేచురల్ ఆర్గానిజమ్స్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ పొల్యూషన్. వీటి వల్ల మనకు ముఖ్యంగా వచ్చేది ఏంటంటే పొల్యూషన్. సో ఇవేంటి అంటే చుట్టూ ఉన్న నేచర్లో, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో తొందరగా బ్రేక్ డౌన్ కావు. ఇవి బ్రేక్ డౌన్ కాకపోవడం వల్ల ఈ నేచర్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఉండడం వల్ల వాటి వల్ల ఏర్పడే పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ అంటే బయోడిగ్రేడబుల్కి ఆపోజిట్. ఇక్కడ మోస్ట్లీ దీంట్లో ఏంటి అంటే ప్లాస్టిక్స్, మనకి ప్లాస్టిక్స్ వాటర్లో ఉండని, ఎర్త్ పైన ఉండని, ఇంకెక్కడైనా ఉండని, అది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఉంటుంది అనమాట, తొందరగా ఈ నేచర్లో అనేది కలిసిపోదు. ఒక యానిమల్ ఉంది, యానిమల్ అనేది డెడ్ అయింది అనుకో, అదేమవుతుంది, వితిన్ వీక్ ఆర్ మంత్ తీసుకోదు, అసలు వితిన్ వీక్ లోపల అది నేచర్లో బ్రేక్డౌన్ అయిపోతుంది. కానీ ఈ ప్లాస్టిక్ అనేది అలా కాదు. నెక్స్ట్ కీవర్డ్ నైలాన్. నైలాన్ ఈజ్ ఎ జెనెటిక్ డిజిగ్నేషన్ ఫర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ సింథటిక్ పాలిమర్స్ బేస్డ్ ఆన్ అలిపాటిక్ ఆర్ సెమీ ఆరోమాటిక్ పాలిమైడ్స్. ఇక్కడ పాలిమైడ్స్ అంటే పాలిమర్స్, ఓకే, కొన్ని పాలిమర్స్ చేత ఏర్పడింది పాలిమైడ్స్, పాలిమర్ అంటే మోనోమర్స్ చేత ఏర్పడింది. సో ఇక్కడ నైలాన్ అనేది ఏంటి అంటే జెనరిక్ డిజిగ్నేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సింథటిక్ పాలిమర్స్. సింథటిక్ పాలిమర్స్లో జనరల్గా మనం ఏంటి, ఈ జనరల్గా దేని గురించి మాట్లాడుకుంటామంటే ఈ నైలాన్ గురించే మాట్లాడుకుంటాం. నైలాన్ ఈజ్ ఎ థర్మోప్లాస్టిక్ సిల్కీ మెటీరియల్ దట్ కెన్ బి మెల్ట్ ప్రాసెస్డ్ ఇన్ టు ఫైబర్స్, ఫిల్మ్స్ ఆర్ షేప్స్. ఇది ఏంటి అంటే థెర్మోప్లాస్టిక్స్, మనకి థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, థెర్మోప్లాస్టిక్స్. ఇక్కడ థెర్మోప్లాస్టిక్స్ అనేది నైలాన్, థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది బేకలైట్. ఇక్కడ థెర్మోప్లాస్టిక్ అంటే ఏంటి అంటే షేప్ అనేది చేంజ్ చేయొచ్చు, ఆ షేప్ చేంజ్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ రీసైకిల్ చేయగలుగుతాం అన్నమాట.
ఇక్కడ దీంతో ఫిల్మ్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేది చేయగలుగుతాం. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ లింక్డ్ బై అమైడ్ లింక్స్ సిమిలర్ టు ద పెప్టిక్ బాండ్స్ ఇన్ ప్రోటీన్స్. పెప్టిక్ బాండ్స్, ఇక్కడ పెప్టిక్ బాండ్స్ ఏంటి అంటే మోర్ దెన్ టూ బాండ్, అంటే ఇక్కడ మోర్ దెన్ టూ ఆటమ్స్ అనేది బాండ్ అవుతాయి, ఆ బాండ్లో ఉన్న ప్రోటీన్స్ అనేది కంబైడ్ అవుతాయన్నమాట. ఆ వాటిని ఏమంటామంటే అమైడ్ లింక్స్ అంటాం. సో ఇవేంటంటే రిపీటింగ్ ఉంటాయన్నమాట, అంటే కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటాయి ఆ లింక్స్ అనేవి, కంటిన్యూగా రిపీట్ అవుతుంటాయి. అందుకే ఇది నీ ఫ్యాబ్రిక్స్ అనేది లెంతీగా రావడం జరుగుతుంది. సో నైలాన్కి ఎగ్జాంపుల్స్ నైలాన్ థ్రెడ్స్ అనమాట ఇవి. సో ఇవేంటంటే నైలాన్తో రెడీ అయినాయి. దీని తర్వాత పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ ఆర్ కెమికల్స్ డిరైవ్డ్ ఫ్రమ్ పెట్రోలియం ఆర్ నేచురల్ గ్యాస్. ఇక్కడ పెట్రోకెమికల్స్ అంటే ఏంటంటే దట్స్ ఆర్ కెమికల్స్, అవి దేని నుంచి డిరైవ్డ్ అయినా అంటే పెట్రోలియం, నేమ్లోనే ఉంది పెట్రో కెమికల్స్, పెట్రోలియం నుంచి వచ్చే కెమికల్స్. సో పెట్రోలియం ఆర్ నేచురల్ గ్యాస్, ఈ నేచురల్ గ్యాస్నే మనం పెట్రోలియం అంటాం. దే ఆర్ యాన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద కెమికల్ ఇండస్ట్రీ యాజ్ ద డిమాండ్ ఫర్ సింథటిక్ మెటీరియల్స్ గ్రోస్ కంటిన్యూస్లీ అండ్ ప్లే మేజర్ పార్ట్ ఇన్ టుడేస్ ఎకనామీ అండ్ సొసైటీ. మన ప్రజెంట్ ఎకనామీ అండ్ సొసైటీలో మేజర్ పార్ట్ ఏంటి, ఏం ప్లే చేస్తున్నాయి అంటే ఈ కెమికల్స్. ఈ కెమికల్స్ ఇండస్ట్రీలో మనకి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఈ పెట్రోకెమికల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వీటి ద్వారానే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి రన్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ అనేవి తయారవుతున్నాయి. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్, ఈ సొసైటీ డెవలప్మెంట్ మొత్తం కూడా ఈ పెట్రోల్ కెమికల్స్ మీదే డిపెండ్ అయింది. దానికి సంబంధించి పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీస్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి అది మూవ్ అవుతున్న కొద్ది దాని ప్రాసెస్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్స్ అంటే ఏంటి? ప్లాస్టిక్స్ ఆర్ టైపికల్లీ ఆర్గానిక్ పాలిమర్స్ ఆఫ్ హై మొలక్యులర్ మాస్ అండ్ ఆఫన్ కంటెయిన్ అదర్ సబ్స్టాన్సెస్. ఇక్కడ ఏంటి అంటే ఆర్గానిక్ పాలిమర్స్ని ప్లాస్టిక్స్ అంటాం. ఇందులో ఏముంటాయి? హై మొలక్యులర్ మాస్. ఓకే, ఇవి ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అనేవి మిక్స్ అవుతాయి. దే ఆర్ యూజువల్లీ సింథటిక్, మోస్ట్ కామన్లీ డిరైవ్డ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్. హవెవర్ అన్ ఎర్రే ఆఫ్ వేరియంట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ రెనవబుల్ మెటీరియల్స్ సచ్ యాజ్ పాలిలాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ కార్న్ ఆర్ సెల్యులోజెస్ ఫ్రమ్ కాటన్ లెంటర్స్. ఇక్కడ ఏంటి, ఇవి ఏంటి అంటే పెట్రోకెమికల్స్ నుంచి డిరైవ్ చేస్తారు, అంటే పెట్రోకెమికల్స్ యూజ్ చేసేసి సమ్ నేచురల్ ఆర్గానిక్ మెటీరియల్ అనేది యూజ్ చేసి ఈ ప్లాస్టిక్స్ అనేది తయారు చేస్తాము. సో ఓవరాల్గా ప్లాస్టిక్స్ అంటే ఏంటి అంటే ఆర్గానిక్ పాలిమర్స్. ఓకే, ప్లాస్టిక్స్ ఎగ్జాంపుల్స్ అంటే మనం రోజు యూజ్ చేసే ఎన్నో మెటీరియల్స్ అనేది ప్లాస్టిక్తో తయారయ్యేవి. దీని తర్వాత నెక్స్ట్ పాలిమర్స్. మరి పాలిమర్స్ అంటే ఏంటి? ఏ పాలిమర్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ ఆర్ మెటీరియల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ వెరీ లార్జ్ మొలక్యూల్స్ ఆర్ మైక్రో మొలక్యూల్స్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ రిపీటింగ్ సబ్ యూనిట్ డ్యూ టు దేర్ బ్రోడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాపర్టీస్ బోత్ సింథటిక్ అండ్ నేచురల్ పాలిమర్స్ ప్లే ఎసెన్షియల్ అండ్ అబిక్విటియస్ రోల్స్ ఇన్ ఎవ్రీడే ల్యాబ్. ఇక్కడ పాలిమర్స్ ఏంటంటే సమ్ సబ్స్టాన్స్ లేదా సమ్ మెటీరియల్, ఆ మెటీరియల్ ఏంటంటే లార్జ్ మొలక్యులర్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ లార్జ్ మొలక్యులర్స్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మోనోమర్స్ కంబైన్డ్ అవుతాయి. ఓకే, మోనోమర్స్ అనేది ఒకదానికి ఒకటి కంబైన్డ్ అవ్వడం వల్ల ఇది జస్ట్ లార్జ్ మొలక్యులర్స్గా చేంజ్ అవుతుంది, దాన్ని మనము పాలిమర్ అంటున్నాం. సో నేను ఒకసారి స్ట్రక్చర్ చూసినట్టయితే, సో ఇవేంటంటే ఒకదానికొకటి బాండ్ అవుతాయి, ఈ బాండ్ అవ్వడం వల్ల దానికి స్టిఫ్నెస్ అనేది వస్తుంది. సో ఇదేంటి, ఇది ఒక పాలిమర్, ఇది ఒక పాలిమర్, ఇది ఒక పాలిమర్, సరే ఇది ఒక మోలిమర్స్, ఈ ఇవన్నీ ఏంటంటే కంబైన్డ్ అవుతాయన్నమాట, కంబైన్డ్ అయ్యి పాలిమర్స్ అనేది ఏర్పడతాయి. దీని తర్వాత మరి పాలిమాయిడ్, పాలిమర్స్కి పాలిమైడ్కి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ పాలిమాయిడ్ అంటే పాలిమర్స్, పాలిమర్స్తో ఏర్పడింది పాలిమాయిడ్. ఏ పాలిమాయిడ్ ఈజ్ ఎ పాలిమర్ విత్ రిపీటింగ్ యూనిట్స్ లింక్డ్ బై అమైడ్ బాండ్స్. పాలిమైడ్స్ అకర్ బోత్ నేచురలీ అండ్ ఆర్టిఫిషియలీ. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేచురలీ అకరింగ్ పాలిమైడ్స్ ఆర్ ప్రోటీన్స్ సచ్ యాజ్ వూల్ అండ్ సిల్క్. ఇక్కడ పాలిమైడ్స్ ఏంటి అంటే రిపీటింగ్ యూనిట్స్ ఆఫ్ పాలిమర్స్, కొన్ని పాలిమర్స్ని లింక్ చేస్తే ఏర్పడింది పాలిమాయిడ్. మరి పాలిమర్స్ అంటే రిపీటింగ్ యూనిట్స్ లైక్ మోనోమర్స్, మోనోమర్స్ చేత పాలిమర్ ఏర్పడుతుంది, పాలిమైడ్ చేత పాలిమాయిడ్ ఏర్పడుతుంది. నేచురల్గా పాలిమర్స్ పాలిమైడ్స్ ఏంటి అంటే ప్రోటీన్స్, వూల్, సిల్క్ వీటన్నిటిని మనము నేచురల్ పాలిమర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే అనమాట. నెక్స్ట్ పాలిథిన్. పాలిథిన్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది క్యారీ బ్యాగ్స్.
polythene is a type of plastic made into thin sheets or bags and used especially to keep food fresh or to keep things dry. ఇక్కడ పాలిథీన్ అంటే ఏంటంటే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే బ్యాగ్స్ కవర్స్. సో ఇది ఒక రకమైన ప్లాస్టిక్, ప్లాస్టిక్లో వన్ ఆఫ్ ద ప్లాస్టిక్. ఇది దీన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం అంటే థిన్ షీట్స్ అనేది తయారు చేస్తాం. కవర్స్ చూస్తే అవి ఎంత థిన్ అంటే అంత థిన్ ఉంటాయి అనమాట. అందుకోసం దానికి యూజ్ చేసేది ఏంటి అంటే పాలిథీన్. పాలిథీన్ అంటే మనకు తెలుసు. సో మనం ఇవన్నీ కూడా పాలిథీన్. నెక్స్ట్ పాలిస్టర్. పాలిస్టర్ ఈజ్ ఎ సింథటిక్ పాలిమర్ మేడ్ ఆఫ్ ప్యూరిఫైడ్ టెరాప్థలిక్ యాసిడ్ ఆర్ ఇట్స్ డిమిథలిన్ ఈస్టర్ డిమిథలిన్ టెరాప్థలేట్ అండ్ మోనోప్థలిన్ గ్లైకోల్. సో వీటినన్నిటిని యూజ్ చేసి తయారు చేసి పాలిస్టర్. ఇది ఏంటంటే సింథటిక్ పాలిమర్. ఓకే, ఇట్ మేడ్ అండ్ ప్యూరిఫైడ్. దేని యూజ్ చేసి అంటే టెరాప్థలిక్ యాసిడ్ డైమిథలిన్ ఈస్టర్ డైమిథలిన్ టెరాప్థలేట్ వీటన్నిటిని యూజ్ చేసి తయారు చేసేదే పాలిస్టర్. అంటే ఇవన్నీ ఏంటి కెమికల్స్. ఈ కెమికల్స్ని యూజ్ చేసేసి ఈ పాలిస్టర్ అనేది తయారు చేస్తాం. సో విత్ 18% మార్కెట్ షేర్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్స్ మెటీరియల్ ప్రొడ్యూస్డ్ ఇట్ రేంజ్ థర్డ్ ఆఫ్టర్ పాలిథరిన్ 33.5% అండ్ పాలీప్రొపలిన్ 19.5%. ఇక్కడ మార్కెట్లో దీని పర్సంటేజ్ ఎంతంటే 18%. సో ప్లాస్టిక్ మార్కెట్లో ఇది థర్డ్ స్టేజ్లో ఉంది. మరి ఫస్ట్ స్టేజ్లో ఏముంది అంటే పాలీఇథలిన్, దీని ఇది 33.5%. నెక్స్ట్ పాలీప్రొపైలిన్ 19.5%. వీటిని బేస్ చేసుకుంటూ మనం క్వశ్చన్ రాయొచ్చు. సో దేని పర్సంటేజ్ ఎంత, పాలిస్టర్ పర్సంటేజ్ ఎంత, దాని స్టేజ్ అంటే ఏ ర్యాంక్లో ఉంది అంటే థర్డ్ ర్యాంక్లో ఉంది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఈ పాలిస్టర్ని యూజ్ చేసి మనం ఇట్లాంటి క్లాస్ అనేది తయారు చేస్తాం. నెక్స్ట్ రేయాన్. రేయాన్ ఈజ్ ఎ రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫైబర్ దట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ natural sources of cellulose such as wood and related agricultural products. ఇక్కడ రే అనేది అంటే రీజనరేట్ చేసిన సెల్యులోజ్. సెల్యులోజ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, నేచురల్గా ప్లాంట్స్లో ఉంటుంది. అది తీసుకొని రీజనరేట్ చేస్తాం. రీజనరేట్ చేస్తామంటే సమ్ దాన్ని ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సమ్ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతాయి అనమాట. సో మనకి సెల్యులోజ్ మామూలుగా ఎక్కడ దొరుకుతుందంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్. ఇట్ హ్యాస్ ద సేమ్ మొలిక్యులర్ స్ట్రక్చర్స్ యాజ్ సెల్యులోజ్. విస్కోస్ కెన్ మీన్ ఏ విస్కోస్ సొల్యూషన్ ఆఫ్ సెల్యులోజ్, ఏ సినిడమ్ ఆఫ్ రేయన్. ఇక్కడ ఏమవుతుంది అంటే నేచురల్గా ఏదైతే సెల్యులోజ్కి ప్రాపర్టీస్ ఉంటాయో, ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో, అదే స్ట్రక్చర్ రేయన్లో ఉంటుంది. బట్ ఇది కొన్ని కెమికల్స్ అనేది యూజ్ చేసేసి ఇంకొన్ని ప్రాపర్టీస్ అనేది మనము అప్లై చేస్తాము. రేయన్ ఫైబర్స్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఈ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రీసైక్లింగ్. రీసైక్లింగ్, సైక్లింగ్, రీసైక్లింగ్ అంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో రీసైక్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వేస్ట్ మెటీరియల్ ఇన్ టు న్యూ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్స్. మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక మెటీరియల్ కానీ యూజ్ చేసి పడేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీసైకిల్ చేయడం అంటే మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త ప్రొడక్ట్ని తయారు చేయడమే రీసైకిల్. దీనివల్ల ఏమవుతుందంటే వేస్టేజ్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది, రా మెటీరియల్ యూజ్ అనేది కూడా తగ్గుతుంది. ఇక్కడ రా మెటీరియల్ యూజ్ తగ్గితేనే మనకి రీసోర్స్ అనేది లాంగ్ టైం వస్తాయి. సో ఇక్కడ రా మెటీరియల్ అనేది మన అవైలబిలిటీ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మనం యూజ్ చేస్తున్న మెటీరియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో రీసైక్లింగ్ అనేది మనం ఈ విధంగా చేయొచ్చు. దీని తర్వాత స్పిన్నరెట్. ఈ స్పిన్నరెట్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ సంబంధించిన కంపెనీస్ ఏవైతే అవి తయారు చేస్తుంటాయో దానికి సంబంధించిన ఇది ఒక ఇది ఏంటంటే సమ్ పార్ట్, మిషనరీలో ఉండే ఒక సమ్ పార్ట్. దీనికి ఏంటంటే స్మాల్ హోల్స్ ఉంటాయి, తీని హోల్స్ ఉంటాయి. ఏ స్పిన్నరెట్ ఈజ్ డివైజ్ యూజ్ టు ఎక్స్ట్రూడ్ ఏ పాలిమర్ సొల్యూషన్ ఆర్ పాలిమర్ మెల్ట్ టు ఫార్మ్ ఫైబర్స్. మనకి థ్రెడ్స్ అనేవి ఎలా ఉంటాయి, కంటిన్యూగా ఒకే సైజులో లెంతీగా ఉంటాయి. ఆ లెంతీ రావాలి అంటే ఈ ఫ్యాబ్రిక్స్, ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ అన్నింటినీ ఎక్స్ట్రూడ్ చేయాలి. దేంట్లోంచి ఎక్స్ట్రూడ్ చేయాలి, తీని హోల్లోంచి ఎక్స్ట్రూడ్ చేయాలి. సో ఆ డివైజ్ని మనము స్పిన్నరెట్ అంటాము. అది ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో దీంట్లోంచి ఈ ఫైబర్ అనేది ఫోర్స్ చేయబడుతుంది. ఆ ఫోర్స్ చేయబడినప్పుడు ఆ థ్రెడ్స్ అనేవి ఇలా బయటకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టెరికాట్. టెరికాట్ అనేది క్లాత్. సో ఈ క్లాత్ అనేది ఎలా తయారవుతుంది, టెరికాట్ ఈజ్ ఏ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ మేడ్ బై కాంబినేషన్ ఆఫ్ టెర్లిన్ అండ్ కాటన్. ఇక్కడ టెర్లిన్ అండ్ కాటన్ ఈ రెండింటిని కలిపితే తయారైన క్లాత్ ఏది అంటే టెరికాట్. అంటే ఇది బ్లెండెడ్ క్లాత్, బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి. సో ఇలాంటి క్లాత్ ఇవన్నీ ఏంటంటే టెర్లికాట్, ఇందులో కాటన్ ఉంటుంది,
టెర్లిన్ ఉంటుంది. నెక్స్ట్ టెర్లిన్. టెర్లిన్ ఈజ్ ఎ సింథటిక్ పాలిస్టర్ ఫైబర్ ప్రొడ్యూస్డ్ బై పాలిమరైజింగ్ ఇథలిన్ గ్లూకోల్ గ్లైకోల్ అండ్ టెరాప్థలిక్ యాసిడ్ విచ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం. ఇక్కడ పెట్రోలియంలోంచి మనం తయారు చేసిన టెరాప్థలిన్ యాసిడ్ లేదా ఇథలిన్ గ్లైకోల్ వీటిని యూజ్ చేసి పాలిమరైజ్ చేస్తే వచ్చేదే మనకి పాలిస్టర్. ఆ పాలిస్టర్లోనే వన్ ఆఫ్ ద పాలిస్టర్ ఇస్ టెర్లిన్. ఇక్కడ టెర్లిన్ అంటే ఏంటంటే యాక్చువల్ పాలిస్టర్, ఒక సింథటిక్ పాలిస్టర్. సో దీన్ని టెర్లిన్ అని ఎందుకు అంటున్నామంటే దీన్ని ప్రాసెసింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. సో మనము ఒక ప్రాసెస్ని బేస్ చేసుకుని దానికి నేమ్ ఉంటుంది. సో దీంట్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఇథలిన్ గ్లైకోల్ అండ్ టెరాప్థలిక్ యాసిడ్ ఈ రెండింటిని యూజ్ చేసేసి ఈ టెర్లిన్ అనేది తయారు చేసాం. ఇది ఒక రకమైన పాలిస్టర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇవి అనమాట. నెక్స్ట్ టెరివూల్. దిస్ ఈజ్ ఎ వోవెన్ ఫ్యాబ్రిక్ విత్ లాంగ్ లూప్స్ దట్ కెన్ అబ్సర్బ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఇట్స్ కంటెంట్ ఈజ్ యూజువలీ 100% ఆఫ్ కాటన్ బట్ మే సమ్టైమ్స్ కంటెన్ పాలిస్టర్ ఫ్రెంచ్ టెర్రీ. దిస్ ఈజ్ ఫ్యాబ్రిక్ యూజ్డ్ ఇన్ మెన్స్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్. టెరీ వూల్స్ మనము వింటర్ సీజన్లో ఎక్కువ యూజ్ చేసి ఇవే అనమాట. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 100% కాటన్ ఉంటుంది, కాకపోతే సమ్టైమ్స్ అనేది పాలిస్టర్ కూడా మిక్స్ అవుతుంది. సో దీన్ని మనం టెరీ వూల్ అంటాం. అంటే ఇందులో వూల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏంటంటే వింటర్ సీజన్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. సో దిస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనం యూజ్ చేసేది వింటర్ సీజన్లో స్వెటర్స్, సో అట్లాంటి వాటిని మనం ఇది దీంతో తయారు చేస్తాం. ఇవి ఏంటంటే మనకి హెల్త్ బాడీకి హీట్ అనేది ఇస్తాయి. నెక్స్ట్ థెర్మోప్లాస్టిక్స్. ఏ థెర్మోప్లాస్టిక్స్ ఏ మెటీరియల్ యూజువలీ ఏ ప్లాస్టిక్ పాలిమర్ విచ్ బికమ్స్ మోర్ సాఫ్ట్ వెన్ హీటెడ్ అండ్ హార్డ్ వెన్ కూల్డ్. థెర్మోప్లాస్టిక్ మెటీరియల్ కెన్ బి కూల్డ్ అండ్ హీటెడ్ సెవరల్ టైమ్స్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ దేర్ కెమికల్ ఆర్ మెకానికల్ ప్రాపర్టీస్. వెన్ థెర్మోప్లాస్టిక్స్ ఆర్ హీటెడ్ టు దేర్ మెల్టింగ్ పాయింట్ దే మెల్ట్ టు ఎ లిక్విడ్. ఇక్కడ థెర్మోప్లాస్టిక్స్ ఏంటంటే హీట్ చేస్తే మెల్ట్ అవుతాయి. సో అప్పుడు మనం షేప్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ థెర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని యొక్క షేప్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్. సో ఇది హీట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే లిక్విడ్గా చేంజ్ అవుతుంది. ఆ లిక్విడ్ని మనము మన ఇష్టం వచ్చిన షేప్లోకి చేంజ్ చేయొచ్చు. సో దానికి సంబంధాన్ని యూజ్ చేసేసి మనం తయారు చేసిన ఈ ప్లాస్టిక్స్ ఆబ్జెక్ట్స్, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవి. దీనికి ఆపోజిట్ ఏంటంటే థెర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. ఏ థెర్మోసెట్టింగ్ పాలిమర్ రెసిన్ ఏ ప్లాస్టిక్ ఆర్ ప్లాస్టిక్ ఆఫ్ అండ్ కాల్డ్ థెర్మోసెట్ ఈజ్ ఏ పాలిమర్ దట్ ఈజ్ ఇర్రివర్సిబిలిటీ hardened by curing from a soft solid or viscous liquid pre-polymer or resin. Curing is induced by heat or suitable radiation and may be promoted by high pressure or mixing with a catalyst. ఇది ఏంటంటే థర్మోప్లాస్టిక్స్కి ఆపోజిట్. ఇక్కడ థర్మో సెట్టింగ్, ఒక సెట్టింగ్ చేయబడుతుంది. ఆ ప్లాస్టిక్స్కి అనేది ఒక సెట్టింగ్ చేయబడుతుంది. అందుకే దీన్ని థర్మోసెట్ అని కూడా అంటారు. ఈ సెట్టింగ్ చేయడం వల్ల దాని షేప్ అనేది మళ్ళీ మనము చేంజ్ చేయలేము. సో ఇందులో వాడే కొన్ని కెమికల్స్ని యూజ్ చేసేసి ఒక సెట్టింగ్ అనేది చేస్తాము. ఆ సెట్టింగ్ చేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ అనేది ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీని మళ్ళీ మనము చేంజ్ చేయలేము. ఆ ప్రాపర్టీని చేంజ్ చేయడానికి ట్రై చేస్తే, దాని యొక్క షేప్ను చేంజ్ చేయడానికి ట్రై చేస్తే అది కంప్లీట్ స్పాయిల్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న టీవీ, టెలిఫోన్, మన కంప్యూటర్ కీబోర్డ్, ఇవన్నీ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. నెక్స్ట్ యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్. ఇక్కడ సింబల్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సింబల్స్ అనేవి ఎట్లుంటాయి, ట్రయాంగిల్ ఉంటుంది, యారోస్ ఉంటుంది, అవన్నీ కూడా ఒకే సైడ్ చూపిస్తుంటాయి. సో అక్కడ మరి యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ ఎలా ఉంటుంది అంటే ద యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ ఇస్ ఇంటర్నేషనల్ రికాగ్నైజ్డ్ ఫర్ రీసైక్లింగ్ యాక్టివిటీ. దానికి సంబంధించిన కోడ్ ఇది U+2672. సో ఇది ఇలా ఉంటుంది. దీంట్లో ఉన్నది ఏంటి అంటే ఒకసారి ఇక్కడ పిక్చర్ చూస్తే షేప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా కూడా ఉండొచ్చు, యాక్చువల్గా అయితే ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ నెంబర్ అనేది ఉండదు. ఇక్కడ నెంబర్ లేకపోతే ఏంటి అంటే ఇది యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ అంట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చి థంబ్నైల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, లేదా ఐకార్డ్స్ కూడా చెక్ చేయొచ్చు. ఐకార్డ్స్ ఎలా చెక్ చేయాలంటే వీడియో రన్ అవుతున్నప్పుడు వీడియో పైన మీరు ఎక్కడైనా ట్యాప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఐ అనే ఉంటుంది, ఐ సింబల్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే కొన్ని థంబ్నైల్స్ అక్కడ కూడా డిస్ప్లే అవుతాయి.
లేదా మీకు ఇంకా వేరే సబ్జెక్టుకు సంబంధించిన మెటీరియల్ కావాలి, వేరే సంబంధించి నేను ఇంకో వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు టాప్లో హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. ప్లేలిస్ట్ పైన సెలెక్షన్ చేసుకోండి. ఒక్కొక్క ప్లేలిస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్, మీరు ఏదైతే ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకుంటారో దానికి సంబంధించిన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. అక్కడ చూడండి, నా వీడియో అనేది చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.